నియంత్రిత పంటల విధానం రైతులకు లాభసాటి అని ఎమ్మెల్యే సతీష్ కుమార్ జెడ్పీ చైర్పర్సన్ విజయ అన్నారు. ఉస్నాబాద్ నియోజకవర్గ రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సులో వారు పాల్గొన్నారు. డిమాండ్ ఉన్న పంటలనే సాగు చేయాలని ప్రభుత్వ సూచనలు పాటించాలని వక్తలు అన్నారు. వానాకాలం సీజన్ వ్యవసాయ సమగ్ర ప్రణాళికపై ఉస్నాబాద్ ప్రాంత రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. పంటల విధానంపై రాష్ట్ర ప్రభుత్వ తాజా సూచనలపై చర్చించేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు. ఎమ్మెల్యే సతీష్ కుమార్, జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, కలెక్టర్ శశాంక, పలువురు అధికారులు, రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మద్దతు ధర వస్తున్నప్పుడు రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, కానీ మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో అన్నదాతలు కూడా మారవలసిన అవసరం ఉందని ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు. డిమాండ్ ఉన్న పంట వేస్తేనే రైతులకు లాభం జరుగుతుందని చెప్పారు. రైతు బంధు, రైతు బీమా, సాగునీరు, విద్యుత్ సమృద్ధిగా అందిస్తున్న తరుణంలో పంట మార్పిడి వైపు రైతులు మొగ్గవలసిన అవసరం ఉందని అన్నారు. చక్కటి మార్పులు తీసుకువచ్చిన సీజన్గా ఈ వానాకాలం సీజన్ చరిత్రలో నిలిచిపోవాలని కలెక్టర్ శశాంక అన్నారు. శాస్త్రవేత్తల వద్ద ఉన్న పరిజ్ఞానాన్ని రైతుల వద్దకు తీసుకురావాలనే ఉద్దేశంతో కస్టల్ను ఏర్పాటు చేశామన్నారు. ఏఈఓల ద్వారా రైతులకు అవగాహన కల్పించేందుకు రైతు వేదికలు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అన్నదాతలు సలహాలు స్వీకరించడంతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని సైతం వినియోగించుకోవచ్చని సూచించారు. సాగునేలలు ఎక్కడ ఉన్నాయి, ఎలాంటి రకాల నేలలు ఉన్నాయి, సాగునీరు ఎక్కడ ఉంది, మార్కెట్కు ఎంత దూరం ఉంది, గతంలో పంటలు వేసిన రైతుల అనుభవాలు ఏంటి అనే విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని క్లస్టర్ల ఏర్పాటు జరిగిందని చెప్పారు. రెండేళ్లుగా దొడ్డు బియ్యం గోదాముల్లో నిల్వ ఉన్నాయని, పంటలు మార్చుకోవాలని జెడ్పీ చైర్పర్సన్ విజయ అన్నారు. మార్పును కోరుకోవాలని, మార్పులో భాగస్వాములు కావాలని ఆమె సూచించారు. మరి ఈ మన చేసిన తిండి తిని మనకు క్యాన్సర్ లో గురవు కాబట్టి మనం పడుతున్నాం. దాదాపు ఇప్పుడు ఎవరికి ఎక్కడ ఒక కాడ నేను ఒక్కొక్కడ వింటుంటే బాధకరమైన విషయం ఆ క్యాన్సర్లు. మరి మనం మన చేసిన తిండి తిని మనం మన డబ్బుల కొరకు మనం లక్షల లక్షలు ఖర్చు పెట్టి హాస్పిటల్ పాలయ్యే బదులు మనం పంట మన చేతుల మీద మనం పండించిన పంట మనమే వండుకొని తింటే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. ఈ వానాకాలం పంట మీద సమగ్ర సర్వే 2 సార్లు చర్చించడం జరిగింది గౌరవ మంత్రులతో, మరియు జిల్లాలోనే చర్చ కొనసాగుతుంది మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు. 17,000 ఇచ్చిన 20,000 కానీ రేపు 18,000 ఇవ్వకపోతే మన పరిస్థితి లాభమైందా? మనకు లాభం ఇవాళ ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఇక్కడ మన అమ్మేకాడ బీపీసీ సెంటర్లో బాడీ ఎక్విప్మెంట్ సెంటర్లో ట్యాప్ కొట్టినాం, అక్కడ రైస్ మిల్లర్ దగ్గర ట్యాప్ కొట్టినాం, మా ఊళ్ళో మన పైసలు పక్కన పడ్డాయి, మాకు కూడా పడ్డాడు. మరి రేపు పడుతుంది ఆ పైసలు, పడ్డా పైసలు సరిపోతాయి మనకు. కానీ మరి దీన్ని యావత్ మొత్తం కనుక అందరు దొడ్డు వరే కనుక రైతు బీమా కింద దాదాపు 96,000 మంది రైతులు నమోదు చేసుకుంటే, గత 2 సంవత్సరాలుగా దాదాపు 640 మంది రైతులకు దాని కింద సహాయం కూడా అందించడం జరిగింది. 24 గంటల కరెంటు గురించి భూపతి రెడ్డి గారు అంతకు ముందర మాట్లాడిన వక్తలు చాలా మంది చెప్పడం జరిగింది. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఏర్పాటు చేస్తున్న క్రమంలో మన భూసారాన్ని దృష్టిలో పెట్టుకొని, మార్కెట్లో డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని ఏ రకాలైతే వెంటనే కొనుగోలు జరిగే అవకాశం ఉంది,